नव्यांध्र प्रदेश कास्ता नालुगुन्नरे जगन सरकार पालनलो नेरांध्र प्रदेश गा मारिंदी एवरैना अभिवृद्धिलो पोटी पड़तारु कानी अघायित्यालु अकृत्यालु अदृश्यालो इतर राष्ट्राल कंटे मुंदु वरसलो निलुस्तोंदी एपी लोपिंचिन शांति भद्रतल जातीय नेर गणांक संस्थ गणांकाले अंदुकु दर्पणं पड़ुतुन्नायि అతివల భద్రతపై భయాందోళనలు నెలకొన్నాయి రాష్ట్రంలో ప్రతి 8 గంటలకు ఓ అత్యాచారం ప్రతి 12 గంటలకు 8 లోపు చిన్నారులపై ఓ మానభంగం వారానికి సగటున 4 ఎస్సీ ఎస్టీ మహిళలపై అఘాయిత్యాలు ఇవే గాక లైంగిక వేధింపులు అపహరణలు రోజుకు 9 మంది బాలికలు 24 మంది మహిళలు అదృశ్యం వింటూంటేనే ఎలానో ఉంది కదా మరి బారిత మహిళలు చిన్నారుల పరిస్థితి ఎలా ఉంటుంది శాంతి భద్రతలు అంటేనే ప్రశ్నార్థకగా మారిన పరిస్థితి నెలకొంది మరి రాష్ట్రం ఇలానే ఉంటే ఏమవుతుంది భారత మహిళలకు భరోసా ఏది ఇప్పుడు చూద్దాం రాష్ట్రంలో మహిళలకు ఏది రక్షణ అనే ప్రశ్న తలెత్తుతుంది ఎటు చూసినా అత్యాచార అఘాయిత్యాల సంఘటనలే కనిపిస్తున్నాయి ఇది అతిశయోక్తి కాదు రాష్ట్రంలో జరిగిన కొన్ని ఘటనలు వీటి తీవ్రతను తెలియజేస్తాయి 7వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థినిపై అత్యాచారం జరిగింది దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు కానీ కొద్ది రోజులకే బెయిల్పై తిరిగి వచ్చాడు తిరిగి చంపేస్తారని బాధితురాలని బెదిరించడం మొదలుపెట్టాడు ఇదిలా ఉంటే కాలేజీ నుంచి ఇంటికి వస్తున్న మరో విద్యార్థిని ముగ్గురు పోకిరీలు వెంబడించారు విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోకిరీలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు కానీ తెల్లారేసరికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపారు మహిళలు చిన్నారులను లైంగికంగా వేధిస్తే కఠిన చర్యలు చేపడతామని చెప్పుకునే పోలీసులు తీవ్రమైన వేధింపుల కేసుల్లో సైతం తక్కువ శిక్ష పడే సెక్షన్స్ పెట్టి కేసును నీరుగారుస్తున్నారనే వాదన ఉంది తమకు ఎఫ్ఐఆర్ కావాలని నిలదీస్తే తప్ప పోలీసులు ఇవ్వటం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు పోలీస్ అంటే వాళ్ళకి ఒక ట్రస్ట్ ఉండట్లేదు ఎందుకు ఉండట్లేదు అంటే వాళ్ళు చూస్తున్నారు పోలీస్ అంటే మాకు స్టేషన్ లోనే కూర్చోబెట్టారండి రెండో రోజు వదిలేశారండి ఇలా చెప్తూ ఉన్నప్పుడు ఏమొద్దంటే మనమేమో లీగల్ అవేర్నెస్ ఇస్తున్నప్పుడు ఈవెన్ లీగల్ సర్వీస్ అథారిటీ కూడా కమ్యూనిటీ లెవెల్ కు వచ్చి మనం అవేర్నెస్ ఇస్తున్నాం ఇస్తూ ఉన్నప్పుడు ఏమని చెప్తామంటే మీ పిల్లలకు ఎవరికైనా గనక ఇలా అబ్యూస్ జరగడం రేప్ జరగడం పెద్దవాళ్ళకైనా జరిగితే ఇవి నాన్ బెయిలబుల్ సెక్షన్స్ అని చెప్తాం కానీ ఎఫ్ఐఆర్ లోనే నీర్కార్ చేస్తున్నారు తర్వాత పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ కాపీ వీళ్ళు ఎంతో అడిగితే గాని కాపీ ఇవ్వట్లేదు కోర్టుకి వెళ్ళినప్పుడు చెప్తాం తర్వాత మా దగ్గరికి వచ్చిన వాళ్ళు కొంతమందికి 6 నెలలు 7 నెలలు 8 నెలల తర్వాత కూడా అసలు వాళ్ళకి ఎఫ్ఐఆర్ కాపీ లేని వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ దగ్గర నా అక్క చెల్లెమ్మలు నా ఆడబిడ్డలంటూ ఉపన్యాసాలు దంచుకొట్టే మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఈ వాస్తవాలు కనిపించడం లేదా కనిపించిన కళ్ళకు గంతలు కట్టుకున్నారా వైకాపా పాలనలో రాష్ట్రవ్యాప్తంగా మహిళలు చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలు అకృత్యాలు చూస్తేనే అర్థమవుతోంది జగన్ పాలనలో ఎంత రక్షణ ఉందో అతివలకు రక్షణ కల్పించడంలో ముఖ్యమంత్రి ఘోరంగా విఫలమయ్యారు దేశవ్యాప్తంగా మహిళలపై జరిగే నేరాల్లో మూడో వంతు ఏపీలోనే జరుగుతుండడం శాంతి భద్రతల పరిస్థితి ఎంతగా చేజారిపోయిందో స్పష్టం చేస్తోంది 4.5 ఏళ్ల వైకాపా పాలనలో వేలాది మంది మహిళలు చిన్నారులు అదృశ్యమయ్యారంటే జగన్ సర్కార్ స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోతోంది దిశా చట్టం తీసుకొచ్చాం ఆడబిడ్డలకు కష్టం వస్తే గన్ కంటే ముందుగా జగన్ వస్తారంటూ మహిళా మంత్రులు గొప్పలకపోతున్నా వాస్తవం అందుకు పూర్తి భిన్నంగా ఉందనేది వారికి సైతం తెలియంది కాదు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే లెక్కల ప్రకారం రాష్ట్రంలో 15 నుంచి 19 ఏళ్ల మధ్య ఉన్న 12.6% బాలికలు గర్భం దాలుస్తున్నారు ఈ తరహా దారుణాల్లో దేశంలోనే ఏపీ మూడోదిగా ఉంది ఇండియా టుడే సర్వే ప్రకారం ఏపీలో 1,33,447 మంది వ్యభిచార కూపంలో చిక్కుకున్నారు ఇలాంటి అమానుషాల్లో దేశంలోనే రెండో స్థానంలో ఉంది ఏపీ సాక్షాత్తు సీఎం నివసించే తాడేపల్లి ప్రాంతమే డ్రగ్స్ గంజాయి సరఫరా అత్యాచారాలకు అడ్డాగా మారిందంటే రాష్ట్రంలో ఎవరికి రక్షణ ఉన్నట్లు మహిళలపై జరుగుతున్న నేరాలు కట్టడి చేయడంలో పోలీసులు విఫలమవుతున్నారు
ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన విరిపిస్తే చాలు ఆగ మేఘాల మీద వారికి నోటీసులు ఇచ్చి గృహ నిర్బంధాలు చేసే పోలీసులు బాధితులను ఎందుకు పట్టించుకోవడం లేదని చాలా మంది ప్రశ్నిస్తున్నారు అత్యాచారాలు అదృశ్య ఘటనలపై బాధిత మహిళల కుటుంబీకులే స్వయంగా వెళ్లి ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయడం లేదు మహిళా శక్తికి ఇదేనా భవిత భద్రత అనే ప్రశ్నలు వెంటాడుతున్నాయి గుడి బడి ప్రభుత్వ ఆసుపత్రి రైల్వే స్టేషన్ చివరకు ఇల్లు ఎక్కడ మహిళలకు రక్షణ లేకుండా పోయింది అత్యాచారాలు నిత్యకృత్యంగా మారినా అవి జరగటమే లేదని ముఖ్యమంత్రి జగన్ మాట్లాడటం అత్యాచారాలు అలా అనుకోకుండా జరుగుతుంటాయని పిల్లల పెంపకంలో తల్లుల లోపముందని రాష్ట్ర మంత్రులు సన్నాయి నొక్కులు నొక్కుతుండడం పౌర సమాజాన్ని దిగ్భ్రాంతపరుస్తోంది గతంతో పోలిస్తే మహిళలపై వేధింపులు అఘాయిత్యాలు 49.04% పెరిగాయంటున్నాయి గణాంకాలు విజయవాడ గుంటూరు బాపట్ల ఏలూరు తిరుపతి విజయనగరం సత్యసాయి తదితర జిల్లాలో జరిగిన హత్య అత్యాచార దాడుల సంచలన కేసుల్లో ఇప్పటికీ నిందితులకు తగిన శిక్షలు పడలేదు అత్యాచార కేసుల్లో దోషులపై ఎలాంటి కనికరం చూపాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో పేర్కొన్నప్పటికీ విచారణలో జాప్యమే జరుగుతోంది నేరం జరిగిన 6 నెలలలోపే కఠిన దండనలు అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది అయినా వారికి పట్టడం లేదు మహిళలపై జరిగిన దాడి కేసుల్లో నిందితులకు శిక్ష పడుతున్న వారి సంఖ్య 10% లోపే ఉండటం శోచనీయం పోక్సో కేసుల్లో అయితే 2% ఉంటుందని మహిళా సంఘాలు చెబుతున్నాయి మహిళలపై జరిగే లైంగిక దాడుల కేసుల్లో ఆధారాల సేకరణ సమర్థంగా జరగాల్సిన అవసరముందని ఫోరెన్సిక్ జేడీ వెంకటేశ్వర్లు అన్నారు కేసుల్లో నిందితులకు శిక్ష పడాలంటే పోలీసులదే కీలక పాత్ర ఉంటుంది సంఘటనా స్థలానికి వీలైనంత త్వరగా చేరుకుని వేలిముద్రలు రక్తం జుట్టు దుస్తులు వంటి ఆధారాలను సేకరించాలి సమయం గడిచే కొద్దీ ఆధారాలు కనుమరుగయ్యే అవకాశం ఉంటుందని ఫోరెన్సిక్ నిపుణులు చెబుతున్నారు ఆధారాలను భద్రపరిచే విధానాన్ని పోలీసులు తెలుసుకోవాలి బలమైన ఆధారాలను సేకరించకపోతే ల్యాబ్ ఫలితాల్లో ఖచ్చితత్వం కొరబడుతుంది దాంతో కేసులు పూర్తిగా నీరుగారే ప్రమాదం ఉంటుంది ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానంతో మహిళలను అసభ్యంగా చిత్రీకరిస్తున్నారు వాటిని గుర్తించే పరిజ్ఞానం ఇంకా అందుబాటులోకి రాలేదు సిబ్బంది కొరత ల్యాబ్లలేమితో లైంగిక వేధింపుల కేసుల్లో ఫోరెన్సిక్ రిపోర్టులు ఆలస్యమవుతున్నాయి వీటితో పాటు లైంగిక వేధింపులు జరిగిన తర్వాత వైద్య పరీక్షలు వెంటనే చేయాలని కూడా నిపుణులు చెబుతున్నారు శాంపిల్ కలెక్షన్లో అవేర్నెస్ లెవెల్స్ అనేది అన్ని లెవెల్స్ లో పెరగాలి పబ్లిక్లో అవేర్నెస్ పెరగాలి పోలీసులో ఇంకా అవేర్నెస్ పెరగాలి ప్రజెంట్ పర్ఫెక్ట్గా సపరేట్ టీమ్స్ ఉండాలి శాంపిల్ కలెక్షన్ చేయడానికి అలా జరిగినప్పుడే మనకి కరెక్ట్ అయిన శాంపిల్ ఫోరెన్సిక్ ల్యాబ్స్కి ఫార్వర్డ్ అవుతుంది ఈ రిపోర్ట్ అనేది వాళ్ళు లేటుగా ఇవ్వడం వల్ల వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు వేసుకున్న బట్టలు కానీ వాళ్ళ మీద ఏదైనా అఘాయిత్యం జరిగినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న బట్టల మీద ఉన్నటువంటి అక్యూజ్డ్ యొక్క శాంపిల్స్ మనకి రావడానికి లేటుగా ఎఫ్ఎస్ఐ ఒకళ్ళు రిపోర్ట్ ఇచ్చినప్పుడు అవి ప్రిజర్వ్ చేయరు జనరల్గా ఇటువంటి మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ఎవరు ప్రిజర్వ్ చేయరు కాబట్టి అవి మనకి బయలాజికల్ ఎవిడెన్స్ అనేది తగ్గిపోతుంది లైంగిక వేధింపులకు గురైన బాధితులకు అండగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం వన్ స్టాప్ సెంటర్స్ ఏర్పాటు చేసింది ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రాలను ఏర్పాటు చేశారు దీని ద్వారా బాధితులకు 7 రకాల సేవలు అందిస్తారు బాధితులకు రక్షణ వసతి ఆర్థిక సహాయం న్యాయ సహాయం అందిస్తారు కానీ నిధుల కొరత కారణంగా బాధితులకు పరిహారం అందించడంలో ఆలస్యమవుతోంది నిందితులకు శిక్షలు పడాలంటే 7 గడుస్తుండటంతో బాధితులు రాజీపడాల్సిన పరిస్థితి వస్తుంది వన్ స్టాప్ సెంటర్లలో కొంతవరకు మాత్రమే సహాయం అందుతుంది కేసు పూర్తయి నిందితునికి శిక్ష పడే వరకు కేసును పర్యవేక్షించేవారే లేకపోవడం బాధితులకు తీవ్ర మనోవేదనకు గురిచేస్తోంది ఫస్ట్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ అంటే వాళ్ళు ఎక్కడున్నా మాకు ఫోన్ చేసేసరికి మేము వెళ్ళి రెస్క్యూ చేస్తాము లేదా కన్సర్న్ అథారిటీస్ ద్వారా రెస్క్యూ అన్నది మేము ప్రాసెస్ చూస్తాము రెండోది వాళ్ళకి మెడికల్గా ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా మా దాంట్లో మెడికల్ జనరల్ నర్సింగ్ చేసిన వాళ్ళు ఉంటారు స్టాఫ్ వాళ్ళు ఇమీడియట్గా ఫస్ట్ ఎయిడ్ చేసి ఇమీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తాము అలాగే మూడోది పోలీస్ అసిస్టెన్స్ అంటే ఇప్పుడు చాలామంది ఆడవాళ్ళు విషయం జరిగినప్పటికీ ఆ జరిగిన దాన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లడంలోనే ఎక్కువ ఒత్తిడికి గురవుతారు సో ఇలాంటిది వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు అన్న ఉద్దేశంతో మా దగ్గర ఉన్న పోలీస్ ఫెసిలిటేషన్ ఆఫీసర్ తనకి ధైర్యాన్ని ఇచ్చి తను కేసు పెట్టేలా వాళ్ళని ప్రోత్సహిస్తారు అంటే వాళ్ళ గ్రీవియన్స్కి ఒక న్యాయం జరిగేటానికి వాళ్ళు సపోర్ట్ చేస్తారు చరవాణుల ద్వారా మైనర్ బాలికలు ట్రాప్ లో పడుతున్నారని బాలల హక్కుల కమిషన్ చైర్మన్ అప్పారావు అన్నారు 7వ తరగతి చదువుతున్న విద్యార్థులను మాయమాటలతో ప్రలోభపెట్టి లైంగిక దోపిడీకి పాల్పడుతున్నారని అన్నారు గంజాయి లాంటి మత్తు పదార్థాలను వినియోగిస్తూ వారిని లోబరుచుకుంటున్నారని మత్తులో నేరాలు చేస్తున్నారని చెబుతున్నారు తల్లిదండ్రులు విద్యార్థులను గమనిస్తుండాలని సూచిస్తున్నారు
అయితే ఇటీవల కాలంలో ఈ టెక్నాలజీ బాగా డెవలప్ అయిన తర్వాత ఎక్కువ సోషల్ మీడియాలు కానీ అలాగే రకరకాల సెల్ ఫోన్లు దీని బారిన పడి పిల్లలందరూ కూడా ముఖ్యంగా ఆడపిల్లలు ఆ ప్రలోభాలకు లోనై చెడు స్నేహాలకి దురలవాళ్ళకి లోనై పక్కదవరు పెట్టడం జరుగుతుంది. అందులో భాగంగా మాకు సుమారుగా శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు రోజుకి సుమారు ఒక 4-5 కేసులు కూడా ఇటువంటి రిపోర్టింగ్ అవుతున్నాయి. అయితే ముఖ్యంగా ఏం చెప్తున్నానంటే సోషల్ మీడియాకి ఎక్కువ ఈ 7th క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు ఎక్కువ కేసు రిపోర్టింగ్ అవుతున్నాయి. ఈ టీనేజ్ పిల్లలు ఏం చేస్తున్నారంటే ఈ సోషల్ మీడియాకిను ఈ సెల్ ఫోన్ల ప్రభావం ఏం చేస్తున్నారంటే చెడు స్నేహాలకి చెడు అలవాట్లకి ఇదైపోయి ఎక్కువ ప్రలోభాలకు లోని ఒక పెడదవ పట్టేసి ఒక తల్లిదండ్రులు చెప్పకుండా ఇల్లు వదిలిసి వెళ్ళిపోవడం ప్రేమించడం ఇవన్నీ జరుగుతున్నాయి. మేము ఏం చెప్తున్నాం అంటే పేరెంట్స్ అయితే ఇటీవల కాలంలో చూస్తున్నాం గత 10 సంవత్సరాల కిందట వేరే ఉండేది ఇప్పుడు కూడా ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉందంటే తల్లిదండ్రులు కూడా పిల్లల మీద కొద్ది కాన్సన్ట్రేషన్ పర్యవేక్షణ చేయవలసిన అవసరం ఉందండి. ఇప్పుడు తల్లిదండ్రులందరూ ఉద్యోగానికి వెళ్ళిపోతే పిల్లల్ని ఎవరు చూస్తారు, వాళ్ళని ఎవరు సంరక్షిస్తారు? ఇది తల్లిదండ్రులు ఉన్న పిల్లలకి. కొంతమంది తల్లిదండ్రులు పనులకి వెళ్ళిపోతారు, తల్లి ఒక్కటే ఉంటుంది, సెమీ ఆర్ఫెన్స్ ఉంటారు, వాళ్ళకి తండ్రి ఉండరు లేకపోతే తల్లి ఉండదు. ఎవరో ఒక హోమ్ కంట్రోల్లోనో లేకపోతే గార్డియన్స్ కంట్రోల్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళే దయాదాక్షిణ్యాల మీద బతికే పిల్లలు ఉంటారు. వాళ్ళు ఎవరు చూస్తారండి, వాళ్ళని ఎవరు సంరక్షిస్తారు? వాళ్ళకి పిల్లలకి చైల్డ్హుడ్లో కావాల్సిన సంరక్షణ కానీ రక్షణ కానీ లేకపోవడంతో ముఖ్యంగా వాళ్ళకి ఏమవుతుందంటే దే ఆర్ మోర్ ప్రోన్ అయిపోయారు. సో అందుకే ఖచ్చితంగా మనం ఎంత ఉద్యోగం చేయి ఏ స్థాయిలో ఉన్నా మన పిల్లలు ఏం చేస్తున్నారో అనుక్షణం కనిపెట్టుకొని ఉండాలి. దిశ యాప్కు వస్తున్న ఫిర్యాదుల్లోనూ మహిళలపై దౌర్జన్యం వేధింపులే అధికంగా ఉంటున్నాయి. మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించిన ఘటనలే ఉంటున్నాయి. 2020 ఫిబ్రవరిలో ఈ యాప్ ప్రారంభించారు. మొబైల్ యాప్లను పోలీసులు మహిళలు విద్యార్థినులే కాదు వారి కుటుంబ సభ్యులతోనూ బలవంతంగా డౌన్లోడ్ చేయించారు. ఇలా సుమారుగా 1,36,73,452 మంది యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు. వీరిలో 1,17,61,542 రిజిస్టర్డ్ యూజర్స్ గా పోలీసు శాఖ పేర్కొంటోంది. 1,20,24,106 SOS రిక్వెస్టులు రాగా 28,585 నాటికి పోలీసులు స్పందించి 2,754 కేసులు నమోదు చేశారని చెబుతున్నారు. రాష్ట్రంలో మహిళలు చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడితే ఇలాంటి వారికైనా కేవలం 3 వారాల్లోనే ఉరిశిక్ష వేయిస్తాం. నేరానికి పాల్పడిన వారికి వెంటనే శిక్ష పడుతుందన్న భయముంటే మహిళలు చిన్నారులపై అఘాయిత్యాలను ఆపగలుగుతామంటూ శాసనసభ వేదికగా సీఎం మాట ఇచ్చారు. వాస్తవంలో ఇప్పటికీ దిశ చట్టం అమల్లోకి రాలేదు. మహిళలు బాలికలపై అకృత్యాలకు పాల్పడితే దీనికి సంబంధించిన తిరుగులేని ఆధారాలు లభిస్తే 21 రోజుల్లోనే ఉరిశిక్ష. సోషల్ మీడియాలో మహిళలను కించపరిస్తే 2 ఏళ్లు జైలు. పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడిన వారికి నేర తీవ్రతను బట్టి 20 ఏళ్ల వరకు జైలు శిక్ష. అత్యాచార కేసుల్లో పోలీసులు వారం రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి 2 వారాల్లో కోర్టులో ఛార్జిషీట్ దాఖలు. 21 పనిదినాల్లో శిక్ష అంటూ దిశ చట్టాన్ని తీసుకొచ్చినా చట్టరూపం దాల్చలేదు. నాడు చంద్రబాబు హయాంలో కట్టుదిట్టంగా శాంతి భద్రతలు అమలు చేయడంతో నేరాలు అదుపులోకి వచ్చాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లే విద్యార్థులను తిరిగి వచ్చే వరకు తల్లుల వెన్నులో వణుకు పుడుతోంది. దారి మధ్యలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇంతలా భయపడుతూ బతకాల్సిన దుస్థితి ఏర్పడింది. నేను ఉన్నాను, నేను విన్నాను అని ప్రసంగాలిచ్చే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళల భద్రతను మాత్రం విస్మరించాడు. ఎంతసేపు మీకు అది చేస్తాం ఇది చేస్తామని హామీలు ఇచ్చే సీఎం మీ భద్రతకు నాది గ్యారంటీ అనేది ఒక్కరోజు కూడా చెప్పలేని వైనం. మరి మరోసారి సారి గెలిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో మీరే అర్థం చేసుకోండి.